వెల్కమ్ టు కేఎన్ టీవీ తెలంగాణలో బీజేపీ పది మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిందా ఆపరేషన్ ఆకర్షణ కమలనాథులో మరింత వేగవంతం చేయనున్నారా కోమటిరెడ్డి బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు నడవనున్నారా భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్షణను వేగవంతం చేసింది టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన బలమైన నాయకులే లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతోంది ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులతో పాటు కీలక నేతలతో సంప్రదింపుల కసరత్తు ముమ్మరం చేసింది పార్టీలో చేర్చుకునే పనులు నిమగ్నమైంది రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్కు బలమైన ప్రత్యర్థి బీజేపీనే అని చాటి చెప్పడంతో పాటు పార్టీలో చేరే నేతలకు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెబుతున్నట్లు తెలిసిందే టిఆర్ఎస్లో అసంతృప్తి బలంగా ఉందన్న అభిప్రాయాన్ని బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు తాము టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం బహిర్గతం అవుతోందని వారు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆ నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులను సైతం చేర్చుకునేలా బీజేపీ కసరత్తు చేస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక ఖాయమైంది కాగా అధికార పార్టీకి చెందిన మరో ఎంపీ పది మంది ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది బీజేపీ చేరికల కమిటీ చాప కింద నీరులా పనిచేస్తుందా కోమటిరెడ్డి చేరికతో నల్లగొండ జిల్లా రాజకీయ ముఖచిత్రం చిత్రం మారనుందా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన వెంటనే సీనియర్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ను బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్గా ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా ఈటెల బాధ్యతలు తీసుకున్న తర్వాత టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు వేగం పుంజుకున్నాయి జిల్లాల వారీగా అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న వారిని గుర్తించడంతో పాటు వారు బీజేపీలో చేరేలా చర్చలు సాగుతున్నాయి ఇతరత్ర హామీలతో పాటు పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని ఆ కమిటీ చెబుతున్నట్లు తెలిసింది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వచ్చే నెలలో పార్టీలో చేరతారని బీజేపీ నేతలు చెబుతున్నారు ఆయన చేరిక నల్లగొండ జిల్లాలోని నియోజకవర్గాలపై ప్రభావం చూపిస్తోంది మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు పార్టీలోకి రావడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు ఇక అధికార పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న శాసనసభ్యులు కీలక నాయకులు ఎంతో మంది ఉన్నారని ప్రస్తుతానికి ఓ ఎంపీ పది మంది ఎమ్మెల్యేలతో పాటు బలమైన నాయకులతో చర్చల ప్రక్రియ కీలక దశలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కీలక నేతలతో పాటు అధికార పార్టీ అసమ్మతి నేతల లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది ఖమ్మం నుంచి మాజీ ఎంపీ ఒకరు అదే జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రిని కూడా చేర్చుకునే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఓ మాజీ మంత్రి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి అలాగే టిఆర్ఎస్ పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన తేజావత్ రామచంద్రు పార్టీలో చేరుతారని అంటున్నారు అదేవిధంగా ఆ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కూడా సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరేందుకు అవకాశం ఉందని సమాచారం అలాగే నల్లగొండలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరికి కీలక పదవి కట్టబెట్టి పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై బీజేపీ నేతలు చర్చించినట్లు చెబుతున్నారు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బీజేపీలోకి వస్తారని అంటున్నారు ఇటీవల బీజేపీలో చేరిన కొండ విశ్వేశ్వర్రెడ్డి రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలువురు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం మరి వలసలను హస్తం నేతలు ఎలా అడ్డుకుంటారో స్పీడ్కి గులాబీ ఎలాంటి వ్యూహంతో బ్రేకులు వేస్తారో వేచి చూడాలి